ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నంలో పనిచేయడం చాలా సంతోషకరమని నర్సీపట్నం సబ్ కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీ నారపరెడ్డి మౌర్య అన్నారు. మొదటగా ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలపై దృష్టి సారించి సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి తన వంతు కర్తవ్యం చేస్తానని ఆమె తెలిపారు. వారం రోజుల పాటు తన పరిధి మొత్తం తిరిగి తెలుసుకుంటానని ఈ సందర్భంగా అన్నారు. పత్రికా మరియు మీడియా వారు సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలిపి సహకరించాలని ఆమె కోరారు. కార్యాలయం సిబ్బంది మౌర్యకు పుష్పగుచ్చాలతో ఘనస్వాగతం పలికారు. ఫీల్ హానర్డ్. సో నాకు సాధ్యమైనంత వరకు ఐల్ ట్రై టు డూ యాజ్ మచ్ అస్ ఐ క్యాన్. సో ఒకటి ఏంటంటే ప్రజలు కూడా ఎనీబడి నేను ఎప్పుడు యాక్సెసిబుల్గా ఉంటాను. ఎప్పుడు ఎప్పుడైనా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఏ ప్రాబ్లం ఉన్నా. సో ఎనీ కంప్లైంట్ ఎనీ ఇష్యూ ఎప్పుడైనా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో సాధ్యమైనంత వరకు నేను ఈ ఏరియాస్ని ఈ ట్రైబల్ మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాను. రోడ్స్ నేను తెలిసిందాక వాళ్ళతో మాట్లాడితే కొన్ని విలేజెస్కి రోడ్స్ లేవన్నారు. సో అపార్ట్ ఫ్రమ్ నా రెవెన్యూ వర్క్ ఉన్న రెవెన్యూ వర్క్ ఏదైతే ఉందో అది కాక ఇవి కూడా ట్రై చేయడానికి చేస్తాను. అండ్ మీడియా వాళ్ళకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నా నా దగ్గర తీసుకురండి, ఐ ట్రై టు సాల్వ్ దాని. అంటే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ప్రజలకు ఏమున్నా కూడా నాకు చెప్తే నేను ఐ ట్రై టు సాల్వ్. థ్యాంక్ యూ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్